హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ రైస్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అనేవాళ్ళు బాగా చూడండి, ఎందుకంటే ఎగ్ రైస్ ఎలా చేస్తారో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. ఆయిల్ వేశారు, 2 ఎగ్స్ వేశారు ఇప్పుడే. వావ్, చూసారు కదా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చూస్తూ ఉంటే వావ్ అనిపించేలాగా. ఇప్పుడేం వేశారు, ఆనియన్ వేశారు, ఓ క్యాప్సికమ్ వేశారు, ఓకే క్యాబేజ్, క్యారెట్, అన్ని వెజిటేబుల్స్ వేసేసారు, వెజీస్ అన్నీ. చాలా ఫాస్ట్గా అయిపోయింది అన్నమాట. వావ్, చూస్తున్నారు కదా ఎంత వెరైటీగా ఉందో. ఓకే, వైట్ రైస్ వేశారు ఇప్పుడే, చూస్తున్నారు కదా. ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నమాట, చాలా బాగా కనపడుతుంది చూస్తుంటే. చాలా టేస్టీగా ఉండిద్ది కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే. సో సాల్ట్ వేసేసారు ఎంత కావాలో అంత. సో ధనియా పౌడర్, ఇంకా పెప్పర్ పౌడర్, గరం మసాలా అన్నీ వేసేసారు, పౌడర్స్ అన్నీ. సో కారం కూడా కొంచెం వేసారు. ఎంతైనా స్ట్రీట్ ఫుడ్స్ చాలా బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయి. వావ్, చూస్తూ ఉంటే చాలా బాగుంది కదా. వావ్, బెంగళూరుకి వస్తే శాంతినగర్లో స్ట్రీట్ ఫుడ్స్ ట్రై చేయండి, చాలా బాగుండేది. చాలా స్పైసీగా చేస్తున్నారన్నమాట. వావ్, ఓకే, వినేగర్ ఆర్ సోయా సాస్, సోయా సాస్ అండ్ వినేగర్ వేసేసారు. అది వేస్తేనే చాలా టేస్ట్ వచ్చింది అన్నమాట. ఇప్పుడు ఏం వేసారు, కొరియాండర్ వేసేసారు, చూసారు కదా, కొత్తిమీర వేసారండి. వావ్, ఇలా అంటారు కదా, అది చూడడానికి చాలా స్టైల్గా బాగుండేది అన్నమాట. అన్నీ మిక్స్ చేయటం, ఇది చాలా ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇలా చేయగలరు అన్నమాట. సో ఆల్రెడీ అందరూ వెయిట్ చేస్తున్నారన్నమాట తినటానికి. సో రెడీ అయిపోయింది పార్సెల్కి, ఫ్రైడ్ రైస్ రెడీ అన్నమాట. వావ్ వావ్, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. టేస్ట్ చేయాలని ఉందా మీకు కూడా? అయితే స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ శాంతినగర్ అన్నమాట, బెంగళూరుకి వస్తే మీరు ట్రై చేయండి, చాలా బాగుండేది అన్నమాట. సో పార్సెల్స్ రెడీ అయిపోయాయి. కొంతమంది ఏమో చికెన్ ఫ్రై, ఇలా చికెన్ ఫ్రైడ్ రైస్ కూడా ఇష్టపడే వాళ్ళకి అవి కూడా రెడీగా ఉన్నాయి. చికెన్ లాలీపాప్స్ ఉన్నాయి, అన్ని వెజీస్, నాన్ వెజ్స్ అన్నీ ఉన్నాయి. సో మీ ఇష్టం. థ్యాంక్ యూ భయ్యా.